హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మాయి హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు రెండు రకాల దోశల రెసిపీస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. మనం ఈ పిండిని పులవ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, అప్పటికప్పుడు మనం పిండి తయారు చేసుకొని చేసుకోవచ్చు. ఇంకా ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మరియు హెల్దీ కూడా. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి, డైట్లో ఉన్న వాళ్ళైతే ఈ రెసిపీస్ని ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతాయి. మరైతే వీటిని ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు పెసల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే హాఫ్ కప్పు బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు పెసరట్ చేసినా కూడా ఒక కప్పు పెసలకి ఒక హాఫ్ కప్పు బియ్యం అయితే సరిపోతాయండి. ఈ క్వాంటిటీలో కనుక మనం చేస్తే పెసరట్ అనేది చాలా సాఫ్ట్గా ఇంకా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు వీటిని ఒక 2 సార్లు వాష్ చేసుకొని ఒక 6 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. సో నేనైతే ఓవర్ నైట్ నానబెట్టానండి, చూడండి బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1 ఇంచ్ అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు, తగినంత సాల్ట్, పేస్ట్కు తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా బ్లెండ్ చేసుకోకండి, కొద్దిగా కోర్సుగా ఉంటేనే పెసరట్ అనేది బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా బరకగా ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదండి, కొంచెం థిక్గానే ఉండాలి. కాబట్టి మీరు వాటర్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి, కొంచెం థిక్గానే. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే వాటర్ కానీ స్ప్రింకిల్ చేసుకొని ఒక టిష్యూతో తుడుచుకోవాలి. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ని పెన్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మీకు ఇష్టం ఉంటే ఆయిల్ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ హెల్దీగా చేద్దామని చెప్పేసి నెయ్యి యాడ్ చేశాను. ఇక్కడైతే ఒక సైడ్ కాలింది కదా, ఇంకా 2 వైపు కూడా తిప్పుకొని బాగా 2 వైపులా కాల్చుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా ఉండే పెసరట్ రెడీ అయిపోతుంది. సో ఇది మనకి అప్పటికప్పుడే చేసినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే 2వ రకం దోశ రెసిపీ కూడా ఏ విధంగా చేసుకోవాలనేది కూడా చూసేద్దాం. అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పులో ఈ కప్పు నిండా వచ్చేటట్టు మనం 5 రకాల పప్పులను యాడ్ చేస్తున్నామండి. నేను ఇక్కడ అలసందులు ఒక 2 టేబుల్ స్పూన్లు, కాబూలి శనగలు 2 టేబుల్ స్పూన్లు, ఇంకా ఎర్ర శనగలు ఒక 2 టేబుల్ స్పూన్లు, రాజ్మా, ఎండబెట్టిన మొక్కజొన్నలు కొద్దిగా యాడ్ చేశాను. మీరు ఈ మొక్కజొన్న ప్లేస్లో ఎండు బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ పప్పులు మొత్తం కూడా ఒకే కప్పు ఉండేటట్టు చూసుకోవాలి, అందుకనే మీకు కొలిచి మరీ చూపించాను. ఇప్పుడు ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ వరకు పొట్టుమినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని తిరిగి అందులో వాటర్ పోసుకొని ఒక 8 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఈ పప్పులు నానడానికి కొంచెం టైం పడుతుందండి. సో నేను ఇక్కడైతే ఓవర్ నైట్ నానబెట్టాను. చూస్తున్నారు కదా, క్వాంటిటీ అనేది బాగా పెరిగింది. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్, పేస్ట్కి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మిగిలిపోయి ఉంటుంది కదా, అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బ్యాటర్ అనేది చెక్ చేసి చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఈ విధంగా టిష్యూతో తుడుచుకోవాలి. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ యాడ్ చేసుకొని 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా ఉండే దోశ రెసిపీస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇదే దోశని కొంచెం కలర్ఫుల్గా అండ్ స్పైసీగా చేయడం కోసం నేను ఇక్కడ బ్యాటర్లో కొద్దిగా కారం యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి, ఇలా కూడా బాగుంటుంది. స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఇలా ట్రై చేయండి, బాగుంటుంది.
ఇంకా మీకు ఇష్టం ఉంటే ఈ దోస పైన వెల్లుల్లి కారం కానీ లేదంటే ఎర్ర కారం కానీ వేయండి, ఇంకా అదిరిపోతుంది. కాస్తంత నెయ్యి కూడా వేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది చాలా చాలా హెల్దీ అండి. ఇందులో మనం అన్ని రకాల పప్పులు యాడ్ చేసాం కాబట్టి మీకు తెలుసు కదా పప్పుల్లో చాలా రకాల ప్రోటీన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, కాబట్టి ఇవి హెల్దీ కూడా. మరైతే ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.